श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षक नमस्कार। ఈ రోజు ఆదివారం భరణి నక్షత్రం ఉంది। ఆదివారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది। ఈ కాలదండ యోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది। కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి ప్రయాణాల ద్వారా ధనలాభం పొందడానికి ఈ రోజు కాలదండ యోగం విశేషంగా సహకరిస్తుంది। అలాగే ఆదివారం భరణి నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు ప్రబల అరిష్ట యోగం కూడా ఉంటుంది। ఈ ప్రబల అరిష్ట యోగం అనేది ధనపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగింపజేస్తుంది। కాబట్టి ముఖ్యమైన మనీ ట్రాన్సాక్షన్స్ ఏమున్నా సరే 12 రాశుల వాళ్ళు ఈ రోజు వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది। ఒకవేళ తప్పక నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఒకటికి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి। ఈరోజు భరణి నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే వ్యాపారదారులు ఎవరైనా సరే పంటలకు క్రిమినాశన మందులు వేయడానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది। అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించిన కోర్సులు ప్రారంభించడానికి గణితానికి సంబంధించిన ఎలాంటి విద్యలైనా నేర్చుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు నక్షత్ర బలం చాలా చక్కగా పనిచేస్తుంది। అలాగే ఈరోజు రాశి చక్రం పరిశీలించినట్లయితే రవి శని ఇంట్లో మకరంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో 12 రాశుల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి। ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే 12 రాశుల వాళ్ళు ఈరోజు నానబెట్టినటువంటి గోధుమలు బెల్లం గోవుకు ఆహారంగా తినిపించాలి। ఇలా చేస్తే అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు। అలాగే ఈరోజు రాశి చక్రంలో ఆదివారానికి అధిపతి అయినటువంటి రవి శనింట్లో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓం సవిత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు చదువుకున్నట్లయితే అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి। కాబట్టి 12 రాశుల వాళ్ళు ఆవుకి ఆహారం తినిపించటం ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని చదువుకోవటం ద్వారా ఈరోజు ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు। అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఉండే రవిహోర కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటానికి బాగా పనికొస్తుంది। ఆ పనులు ఏంటంటే కోర్టు వ్యవహారాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు। కోర్టుకి సంబంధించి ఎలాంటి పనులైనా సరే ఈరోజు మధ్యాహ్నం 12 రాశుల వాళ్ళు 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో చేసుకోండి। కోర్టు వ్యవహారాలు చర్చించడం కూడా ఆ సమయంలో చేస్తే మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి। అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే, గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే దానికి సంబంధించిన పనులన్నీ ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో వాటిని ప్రారంభించండి। అంటే గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన అప్లికేషన్లు కొనుక్కోవటం, అప్లై చేసుకోవటం ఇలాంటివన్నీ ఆ సమయంలో చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది। కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈరోజు దినఫలాన్ని బట్టి ఈ విధి విధానాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి। మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। అలాగే ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి।